हाई फ्रेंड्स टेक्स यूट्यूब झानल की स्वागत डे बै डे यूसेज उपयोगपे बेस्ट अप्लीकेशन नरचय से बोतना वीडियो कंप्लीट चूँगी नचने अप्लीकेशन मर्चीक कामेंट सेक्शन अंड मैं चैनल फस्ट टाइम विजिटा वाले वीडियो ने लाइक शेयर मैं चैनल सब्सक्राइब चेक फ्रेंड्स इंक आलस्य मैं डायरेक्ट टॉपिक की वेल्लिपदा फ्रेंड्स ईद ऐप संबंधी लिंक्स अभी किंद डिस्क्रिप्शन इतना डोनोडी सो इन मैं फस्ट अप्लीकेशन पे सूपर लॉकर मेरे डायलॉग विने बाय वन गेट वन फ्री अने सो इध अलादे अप्लीकेशन मरक बेस्ट फीचर अत सो मुझे दी डोडी डोनोडे रे पर्मीशन एनेबल चाहिए अभी एनेबल तरह डायरेक्ट विधा इंटरफेस अच्छे चूपी इंदोर पैटर्न लेदा पासवर्डन और अप्लीकेशन लाके यूजे इकड़ स्क्रीन लाक अ దీన పైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఎనేబుల్ స్క్రీన్ లాక్ ని మీరు ఆఫ్ చేయండి ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ స్టే బటన్ పైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఒక స్టెప్ బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత జస్ట్ ఇలా స్వైప్ చేయండి ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ ఫుల్ హెచ్డి వాల్ పేపర్స్ లభిస్తాయి సో ఇందులో మీకు కొన్ని 4K వాల్ పేపర్స్ కూడా ఉన్నాయి సో మీకు నచ్చిన వాల్ పేపర్ ని మీరు ఈ విధంగా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఒక ముద్దు కుక్క పిల్ల ఉంది ఒక కుక్క పిల్ల పైన నేను ట్యాప్ చేశాను ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సింగ్ అంటే ఒకే విధంగా స్టే అయ్యే విధంగా ఈ విధంగా మీకు ఒక వాల్ పేపర్ ఉంటుంది లేదా మీరు గ్రావిటీ గా కావాలంటే గ్రావిటీ సెట్ కదలకుండా అండ్ ఒకవేళ దీన్ని యూస్ చేసుకోకుండా కేవలం డౌన్లోడ్ మాత్రమే జస్ట్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేయండి ఇది మీకు సక్సెస్ఫుల్లీగా డౌన్లోడ్ అవడం స్టార్ట్ అవుతుంది అండ్ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు దీన్ని సెట్ చేసుకోవాలంటే మాత్రం సెట్ యాస్ వాల్ పేపర్ ఉంది కదా దానిపైన మీరు ట్యాప్ చేసి మీకు నచ్చిన లొకేషన్ లో మీరు దీన్ని వాల్ పేపర్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట అంతే కాదు ఫ్రెండ్స్ ఇందులో మీకు డైరెక్ట్ గా లైవ్ వాల్ పేపర్స్ కూడా లభిస్తాయి सो ఇక్కడ మీరు చూసుకుంటే మీకు లైవ్ స్క్రీన్ అన్నది కదా దీనిపైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు చాలా రకాల లైవ్ వాల్ పేపర్స్ కూడా లభిస్తాయనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక లాక్ స్క్రీన్ మీరు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఆ యొక్క అప్లికేషన్ తో పాటు ఈ విధంగా మీకు నచ్చిన ఫుల్ హెచ్డి వాల్ పేపర్స్ కూడా లభిస్తాయనమాట సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక మన సెకండ్ అప్లికేషన్ పేరు టెలిపోర్ట్ బ్లర్ ఇది చాలా బెస్ట్ అప్లికేషన్ అని చెప్పొచ్చు మీలో చాలా మంది కూడా మీ యొక్క ఫోటోస్ ని బ్యాక్ గ్రౌండ్ బ్లర్ చేయాలనుకుంటుంటారు అయితే దాని కోసం మీరు చాలా రకాల అప్లికేషన్ యూస్ చేస్తుంటారు సో కొన్నిసార్లు అది సరిగా బ్లర్ కాదు అండ్ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంటుంది అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ ద్వారా కేవలం ఒకే ఒక సెకండ్ లో మీ యొక్క ఫోటో బ్యాక్ గ్రౌండ్ ని చాలా ప్రొఫెషనల్ గా బ్లర్ చేయడానికి ఇది బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ నేను సింపుల్ గా చూపిస్తాను ఎలా చేయాలో ఇక్కడ మీకు గ్యాలరీ ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ గా మీరు గ్యాలరీని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో మీకు నచ్చిన ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఒక ఫోటోను సెలెక్ట్ చేస్తాను ఈ విధంగా ఒక ఫోటోను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు క్రాప్ చేసుకోవచ్చు మీకు ఎంత సైజ్ లో క్రాప్ చేయాలో అంత సైజ్ లో మీరు క్రాప్ చేసిన తర్వాత పైన రైట్ టిక్ ఉంటుంది రైట్ టిక్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే ఇది మీకు మెల్లగా ఆ యొక్క రెండరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో రెండరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చూసుకోవచ్చు బ్యాక్ గ్రౌండ్ ఎంత బాగా బ్లర్ అయిందో ఇక్కడ మీరు గమనించవచ్చు నిజంగా ఎంత బాగుందో చూడండి ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఇంకా మీరు బ్యాక్ గ్రౌండ్ లో మీరు బ్లర్ ని పెంచుకోవాలంటే ఈ విధంగా మీరు పెంచుకోవచ్చు ఒకవేళ మీరు దీన్ని తగ్గించుకోవాలనుకుంటే మాత్రం మీరు ఈ విధంగా తగ్గించుకోవచ్చు సో చూడండి నేను టోటల్ గా తగ్గించేసాను లైట్ గా పెంచి చూపిస్తాను మీకు తేడా ఎలా ఉందో సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ప్రొఫెషనల్ గా ఇది మీ యొక్క బ్యాక్ గ్రౌండ్ ని పర్ఫెక్ట్ గా బ్లర్ చేయడానికి సహాయపడుతుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ కూడా మీకు చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇంకా మన థర్డ్ అప్లికేషన్ పేరు రీస్టోరీ మీలో చాలా మంది కూడా సాధారణంగా కొన్ని మెసేజెస్ వస్తుంటాయి మళ్ళీ వాటిని మీ ఫ్రెండ్స్ డిలీట్ చేస్తుంటారు సో ఏదైనా పొరపాటు జరిగిండొచ్చు టెక్స్ట్ లో సో ఆ విధంగా వాళ్ళు డిలీట్ చేసిన తర్వాత కూడా అది ఏం పంపించారో మీరు తెలుసుకోవాలని ఒక కుతూహలం అయితే మీలో ఉంటుంది సో అలాంటప్పుడు ఈ యొక్క అప్లికేషన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎగ్జాంపుల్ కోసం నేను ఒక చిన్న చాట్ అనేది చూపిస్తాను చూడండి నేను ఒక మెసేజ్ నా డివైస్ కి పంపించుకుంటున్నాను హాయ్ ఏం చేస్తున్నావు సో చూడండి హాయ్ ఏం చేస్తున్నావు అనేసి ఒక మెసేజ్ అయితే పెట్టాను సో పెట్టిన వెంటనే నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది డిలీట్ ఆప్షన్ లోకి వెళ్లి డిలీట్ ఫర్ ఎవ్రీవన్ సో ఎవరికి ఈ యొక్క మెసేజ్ అనేది చూపించకుండా నేను డిలీట్ చేశాను సో డిలీట్ చేసిన వెంటనే మీరు ఈ యొక్క అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకుంటారు కదా సో ఇందులోకి వస్తే ఇక్కడ మీకు చూడండి సేమ్ మెసేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది హాయ్ ఏం చేస్తున్నావు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ ఫ్రెండ్స్ మీకు పంపించిన ఫోటోస్ కావచ్చు చాట్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు ఏదైనా సరే మీరు ఇక్కడ నుంచి క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ కూడా మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక మన ఫోర్త్ అప్లికేషన్ పేరు క్యామ్ స్కానర్ ఎవరైతే స్టూడెంట్స్ మరియు ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో దీంట్లో మీకు చాలా రకాల మోడ్స్ అయితే ఉంటాయి ఇక్కడ గ్రీటింగ్ కార్డ్ మోడ్ ఉంది అండ్ పీపీటీ మోడ్ మరియు డాక్యుమెంట్ మోడ్ అండ్ ఐడి కార్డ్ లో కూడా ఇక్కడ మీరు ఐడి కార్డ్ లాగా కూడా తయారు చేయొచ్చు బట్ ఇది ప్రీమియం వర్షన్ లో ఉంది మీరు పర్చేజ్ చేయాలి లేకుంటే క్వశ్చన్ బ్యాంక్ మోడ్ మరియు క్యూఆర్ కోడ్ అంటే దేనైనా కూడా మీరు స్కాన్ చేయొచ్చు అనమాట సో దీంట్లో ముఖ్యంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ యొక్క డాక్యుమెంట్ మోడ్ ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మనం డైరెక్ట్ గా దీన్ని ఫోటో తీద్దాం సో మీకు నచ్చిన రెజల్యూషన్ లో మీరు ఈ విధంగా లైన్ అండ్ లైన్ పెట్టి ఇక్కడ జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు
ఫోటో అయితే క్లిక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మనము ఇక్కడ ఈ విధంగా ఈ యొక్క డాక్యుమెంట్ ని ఎంత కావాలంటే అంతకు మనం పెంచుకోవచ్చు లేదా మనం ట్రిమ్ మరియు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట, క్రాప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రైట్ సింబల్ ఉంటుంది, రైట్ సింబల్ పైన మీరు టిక్ చేయండి. టిక్ చేస్తేనే నార్మల్ గా ఉన్న ఈ యొక్క ఫోటో చూడండి ఎంత బ్రైట్ గా ఎంత ఒరిజినల్ గా తయారైందో ఆటోమేటిక్ గా అదే దీన్ని ఈ విధంగా తయారు చేసుకుంటుంది. సో ఎవరికైనా పంపినా కూడా ఇది అసలు ఒక ఫోటో అనుకోరు, రియల్ గా మనం స్కాన్ చేసామేమో అనుకుంటారు. సో అంత పర్ఫెక్ట్ గా ఈ యొక్క ఫోటోస్ ని ఇది స్కాన్ చేసుకుని వాటిని ఈ విధంగా అనలైజ్ చేసుకుని తయారు చేయగలుగుతుందన్నమాట. సో ఇప్పుడు మీరు దీనికి సేవ్ చేసుకుంటే సేవ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకున్న తర్వాత ఎవరికైనా మీరు షేర్ చేయాలంటే షేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్ మీకు నిజంగా చాలా రకాలుగా మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక మన లాస్ట్ ఫిఫ్త్ అప్లికేషన్ పేరు క్యూ లైట్ రెడ్యూస్. ఇది ఒక ఫోటోలోని సైజ్ తగ్గించే బెస్ట్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో ఇది వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో కాదు, ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఉపయోగపడే బెస్ట్ అప్లికేషన్. సో ముందుగా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక బ్లాంక్ స్పేస్ చూపిస్తుంది, జస్ట్ ఇక్కడ చూస్ ఫోటో అని ఉంటుంది. ఈ యొక్క చూస్ ఫోటోని మీరు క్లిక్ చేసి మీ మొబైల్ లో మీకు నచ్చిన ఫోటోను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను ఒక ఫోటోను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు 6.48 MB ఉంది, మామూలు సైజ్ కాదు హెవీ సైజ్ అని చెప్పొచ్చు అనమాట. సో మీకు క్యాల్కులేషన్ కూడా తెలిసిండొచ్చు చాలా మందికి, 1000 KB కలిస్తే 1 MB అవుతుంది అనమాట. సో 1000 KB ఎక్కడ, సో 50 KB ఎక్కడ. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని జస్ట్ 50 KB లోకి మారుస్తున్నాను. సో 50 KB, ఒకవేళ మీరు దీన్ని MB లోకి మార్చాలంటే MB లో కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట, 6.8 నుంచి 3 MB మార్చుకోవచ్చు. ఇట్లా నేను జస్ట్ KB లోకే మార్చుతున్నాను, ఎందుకంటే మనకు దాదాపు ఒక 10 GB అయినా కూడా చాలా అంటే చాలా తక్కువ మనకు MB లోనే సేవ్ అయిపోతాయి. 10 GB కూడా మనకు MB లో సేవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ చూడండి 50 KB అని పెట్టుకునేసి ఓకే ఇచ్చాను. ఓకే ఇస్తేనే ఇప్పుడు మనకు ఇది స్టార్ట్ అనేది చేయండి, ఇప్పుడు మనకు రెండరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ మీకు ఈ యొక్క ఫైల్ సైజ్ అయితే 49.34 KB వచ్చిందనమాట. అండ్ లేకుంటే మీరు MB పరంగా చూసుకోవాలంటే 0.05 MB ఇది కన్వర్ట్ చేయబడింది. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క ఫోటో క్వాలిటీ చూద్దాం ఎలా వచ్చిందో. ఫ్రెండ్స్ మీరు గమనించండి ఫోటో అయితే మనకు ఏ విధంగా కూడా క్వాలిటీ లెస్ అవ్వలేదు, చూడడానికి చాలా బాగుంది. అండ్ మీకు డైరెక్ట్ గా ఇక్కడ నేను సైజ్ కూడా చూపిస్తాను, సైజ్ చూడొచ్చు 49 KB. సో 6.40 MB అక్కడ, 49 KB అక్కడ, చాలా తేడా కదా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ మొబైల్లో ఉన్న ప్రతి ఫోటోను మీకు అన్వాంటెడ్ గా ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా MB నుంచి KB లోకి చేంజ్ చేసుకుని చాలా వరకు స్టోరేజ్ ని తగ్గించుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ 5 యాప్స్ కూడా మీకు చాలా బాగా యూజ్ అయితే నేను ఆశిస్తున్నాను. అండ్ మీకు నచ్చిన అప్లికేషన్ ఏదో మర్చిపోవడం మీరు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళైతే మన ఛానల్ ని ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ టాపిక్ తో నేను త్వరలో మీ ముందు ఉంటాను, చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. This is Shiva signing off. Bye-bye.